నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి, రేపు మధ్యాహ్నం నిర్వహించాలని సర్కారు నిర్ణయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు పరిశీలించండి, రాజకీయాలకు అతీతంగా ఓటేయాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి. సార్వత్రిక సమరంలో 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం, రేపు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్. రాహుల్ భాషతోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులకు గండి, హస్తానికి అభివృద్ధి గురించి ఏమీ తెలియదని మోదీ ఎద్దేవా. అన్నదాతను కోలుకొని దెబ్బతీసిన అకాల వర్షం, వికారాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 దుర్మరణం. ఈ 7 దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం, మే 31న కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు.